సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నిర్ణయానికి వచ్చిన డివోర్స్ సార్, డివోర్స్ ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం చెప్పడం కాలం లేదు. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని, గుడ్లకి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల గుండెలే అవుతుంది కదా సార్. సార్ సార్, నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకుని వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకుని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు నేను ముందే మీకు చెప్పాను. నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడు, నేను జోలవాడను. అలానే వ్యసనం నన్ను అనలేదు. మత్తు ఊరికేటట్టు మందు తాగను. నాకే వ్యసనం లేనప్పుడు నన్ను సంరక్షించుకోవడం ఎంత పని, ఈ 30 సంవత్సరాల్లో వివాహ జీవితం ఒక మాదిరి చెప్పలేదు. కాదు 58 లో ఎన్నో చూశాను, ఈ స్థాయికి ఎన్నో సమస్యలు పెట్టలేకుండా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అందించుకుంటా వచ్చారు. నేనేదో కంప్ట్ అయిపోయారు, క్రాప్ అయిపోయారు అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఏం చేస్తాం సార్, తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం మీడియాలో చూశాను. దువాడ సినప్పుడు అలా అన్నాడు, నేను దువాడ సినిమా ఏం చేశాను అంటే నా జీవితంలో నేను ఎదురయ్యి ఏం చేస్తాను. పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండవ కరెక్ట్ అనిపిస్తుంది. మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్నా, నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగట్టాయి. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపునిచ్చాయి, ఆయన ఏం పరిస్థితులు వచ్చాయో నాకేంటి. అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ చూసాను, ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోవాలి.